హాయ్ ఈరోజు మనం ఆల్రెడీ యాడ్జెక్టివ్స్ గురించి ప్రొనౌన్స్ గురించి కూడా చదువుకున్నాం కదా ఈరోజు ఏం చేద్దామంటే ఆ రెండింటికి మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం ఏది యాడ్జెక్టివ్ ఏది ప్రొనౌన్ అనేది అప్పుడు ఏం చేయాలనేది నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బుక్ అన్నాను ఇక్కడ దిస్ అనేది ఏంటి దిస్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే ప్రొనౌన్ ఇక్కడ దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నాను ఇక్కడ దిస్ అనేది ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది ఇదేమో ప్రనౌన్ అవుతుంది ఎందుకు అలాగ ఏంది అని డౌట్ వచ్చినట్టయితే దిస్ ఈజ్ ఏ బుక్ అన్న దాంట్లో ఈ బుక్ బదులు ఇక్కడ దిస్ వాడేను నేను అందుకని ఇది ప్రొవన్ అయింది కానీ ఇక్కడ బుక్ అనేది ఆల్రెడీ నౌన్ వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి సాధారణంగా ప్రణౌన్ ఎప్పుడు కూడా నౌన్ ముందు రాదు ప్రొనౌన్ నౌను పక్క పక్కనే నైంటీ పర్సెంట్ రావు కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో వస్తే అది మనకు ప్రస్తుతానికి అవసరం లేదు అది వేరే టాపిక్లో నేను చెప్తాను మీరు నన్ను డౌట్స్ వచ్చినప్పుడు అడగండి ప్రస్తుతానికి నౌన్ ముందు యాడ్జెక్టివ్ వస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ప్రొనౌన్ అవుతుంది ఈ విధంగా ఒక వర్డ్ యాడ్జెక్టివో ప్రనౌన్ డౌట్ వచ్చినప్పుడు మనం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ప్రొనౌన్ బదులు నౌన్ బదులుగా యూజ్ చేశాడా లేదా అన్న తెలుసుకోవాలి సో ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఇఫ్ ద వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఇట్ ఇస్ ఎ ప్రొనౌన్ ఎల్స్ ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్ ఓకే ఈ డిఫరెన్స్ మాకు ఖచ్చితంగా తెలియాలి అలాగే సెకండ్ చూడండి సమ్ బుక్స్ ఆర్ షార్ట్ సమ్ ఆర్ లాంగ్ ఇక్కడ సమ్ బుక్స్ ఆర్ షార్ట్ సమ్ ఆర్ లాంగ్ రెండు చోట్ల సమ్ అనే వర్డ్ నేను యూజ్ చేశాను ఇక్కడ సమ్ అన్నప్పుడు సమ్ బుక్స్ అన్నాను సో బుక్ ముందు వాడాను కాబట్టి ఇది ఖచ్చితంగా యాడ్జెక్టివ్ అయిపోయింది సెకండ్ ఇది సమ్ ఆర్ లాంగ్ వాట్ ఆర్ లాంగ్ ఇక్కడ లాంగ్ అని వేడి గురించి చెప్తున్నాను నేను బుక్స్ గురించి చెప్తున్నాను అంటే ఇక్కడ బుక్స్ ఉంది కాబట్టి దాన్ని బదులుగా నేను సమ్ వాడాను కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుంది ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి ప్రొనౌన్కి యాడ్జెక్టివ్కి ఓకే అంటే ఈ రెండింటికి తేడా మీకు తెలిసినట్టయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న గ్రామర్ సక్సెస్ అయినట్టే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కిందిచ్చిన వర్డ్స్ అన్నిటిని చూసి వాటిలో ఏది యాడ్జెక్టివ్ ఏది ప్రొనౌన్ అనేది ఐడెంటిఫై చేసి చెప్పాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అన్న దాంట్లో అసలు ప్రొనౌన్స్ ఏంటి నౌన్స్ ఉంటే నౌన్స్ కూడా అండర్లైన్ చేయండి ఆల్రెడీ మీకు నౌన్ చెప్పాను కాబట్టి ప్రొనౌన్ ఏంటి యాడ్జెక్టివ్ ఏంటి అండర్లైన్ చేయండి ఓకే ఒకవేళ అది నౌన్ అయితే అది ఏ నౌను ఐ మీన్ మీకు నౌన్స్ గుర్తున్నాయి కదా అబ్స్ట్రాక్ట్ నౌన్ మెటీరియల్ కలెక్టివ్ కలెక్ట్ చెప్పిన కదా నౌన్స్ అని నేను అది ఏ నౌన్ అవుతుందో చెప్పండి ఒకవేళ ఆజెక్టివ్ అయితే అది ఏ ఆజెక్టివ్ అవుతుంది అంటే డిస్ట్రిబ్యూటీవ్ అవుతుంది డెమాస్ట్రేటివ్వుతుంది క్వాలిటేటివ్ క్వాలిటీవే కదా దాన్ని బట్టి చెప్పండి ప్రొనౌన్ అయితే గొడవలేదు సబ్జెక్టివ్ కేసా ఆబ్జెక్టివ్ కేసా పాజిటివ్ కేసా అన్నది చెప్తారు ప్రొనౌన్ అయితే అది కూడా రాయాలి మీరు ఓకే ఐ నో మెనీ ఆఫ్ దెమ్ ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ ఐ నో మెనీ ఆఫ్ దెమ్ మెనీ పీపుల్ అటెండ్ ద పార్టీ దీస్ ఆర్ హిజ్ షూస్ దీస్ ఆర్ హిజ్ షూస్ దీస్ పీపుల్ హ్యావ్ నో కైండ్నెస్ సో మీరు రౌండప్ చేసి చెప్పండి వీటన్నిటికీ ఓకే అలాగే నేను పైన మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా అది ఏ యాడ్జెక్టివ్ ఉంది ఇది ఏ యాడ్జెక్టివ్ అవుతుంది డెమాన్స్ట్రేటివ్ అవుతుందా లేదా డిస్క్రిప్టివ్ అవుతుందా అన్నది మీరు నాకు చెప్పాలి ఓకే ఈ వర్క్ కంప్లీట్ చేయండి